పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే హరీష్ రావు వెళ్లారు. గూడెం బ్రదర్స్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన నేపథ్యంలో వారిని పరామర్శించారు. అనంతరం ఈడీ తనిఖీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ ఐటీ దాడులతో వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎలాంటి అవినీతి ఆస్తులు దొరకలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీహార్, గుజరాత్లలో నీట్ ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నారని, ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నా అధికారులు ఎందుకు వారిపై దాడులు చేయడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారు. ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు కానీ బంగారం కానీ ఎలాంటి వస్తువులు కానీ ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు. ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్తో బాజాబ్తా అన్ని క్లియర్గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు. అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు? కేవలం భయభ్రాంతులకు గురి చేయడం, దొంగ తీసుకునే ప్రయత్నం చేయడం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ దేశంలో ఐటీ ఈడీ దాడుల గురించి ఏ రకంగా జరుగుతున్నాయో దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కేవలం ప్రతిపక్ష నాయకుల మీదనే జరుగుతూ ఉంటాయి.